రామపురం గ్రామాలకు చాలా రోజుల నుండి తాగునీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామ ప్రజలందరూ కలిసి సీడీ కండ్రిగ పంచాయతీ నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ఎం గంగమ్మకు తమ సమస్య విన్నవించుకున్నారు. స్పందించిన సర్పంచ్ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి సహకారంతో వెంటనే కొత్త బోరు వేయించి నీరు అందించారు. ఈ సందర్భంగా రెండు గ్రామస్తులు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సర్పంచ్ మంగమ్మకు కృతజ్ఞతలు తెలిపారు. సీడీ కండ్రిగ పంచాయతీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఒక ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దడం నా కర్తవ్యమని, ఏదేమైనా కుల మతాలకు వర్గాలకు పార్టీలకు అతీతంగా పంచాయతీ అభివృద్ధి చేస్తూ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి వారి సేవకు అంకితమవుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ వాలంటీర్ ప్రవీణ్, మాజీ ఎంపీటీసీ ఆకుల గోపి, ఉప సర్పంచ్ భాస్కర్ రెడ్డి, వార్డు నెంబర్ ముత్తుకృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు నూతనగా మంగమ్మ గారు సర్పంచ్ అయిన తర్వాత మేము అనుకుని ఇక్కడ బోర్ వేయడం జరిగింది. నీళ్లు మంచి నీళ్లు 3 ఇంచు నీళ్లు దొరకబడి అందరూ చీడికండి ఇది కోదండ్రాపురం ప్రజలందరూ సంతోషంగా రాత్రి నైట్ 3 గంటలకి కూడా అందరూ కూర్చొని ఆనందంగా ఉన్నారు. ఇది మాకు చాలా సంతోషకరం. మన డిప్యూటీ నారాయణ స్వామి గారు కోదండ్రామాపురం అంటే సంతోషం ఆయనకి. ఎప్పుడు కుప్పారెడ్డి అంటే నా గుండెకాయ గుండెకాయ అనేవాడు. కనీసం మాకు ఆ చెరువు ఒకటి వేస్తే ఎప్పటికీ మాకు కొరత ఉందని ఉండదని నా భావన. మాకు భూములు మస్తు ఉన్నాయి, అందరూ బిట్ట భూములు. ఒక చెరువు కానీ వేసేస్తే జీవితాంతరం ఆయనకు రుణపడి ఉంటామని నేను అనుకుంటున్నాను. నాకు ఆ చేయాలని కోరుతున్నాను. 5 సంవత్సరాలు టీడీపీ ఉన్నా కనీసం టీడీపీ పరిధిలో మేము ఎక్కడ పోకుండా దూరంగా ఉండి పార్టీకి కష్టపడి మా పార్టీ మా నారాయణ స్వామి గారు ఎమ్మెల్యే అయినా మా ఆ ధరణలో మేము ఎంతో సంతోషంగా ఉన్నాము. ఇప్పుడు మినిస్టర్ గారు అయినాడు కాబట్టి ఇప్పుడు మాకు అన్ని పనులు చేయాల్సిందిగా కోరుతున్నాను.